గ్రామాల సమిష్టి అభివృద్ధికి సంబంధించి ఒకవైపు స్థానిక సంస్థలకు విధిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టబడడంతో పాటు 73-74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 73-74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టడంతో పాటు స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణతో సరిపోదు వాటి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమకూర్పు కూడా ప్రధానమైనటువంటి ఒక భావనతోని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రత్యక్షంగా కేంద్రం నుండి స్థానిక సంస్థలకు నిధులు సమకూర్చబడే విధంగా గ్రామీణ ప్రాంతానికి జవహర్ రోజ్గార్ యోజన పట్టణ ప్రాంతాలకు నెహ్రూ రోజ్గార్ యోజన కార్యక్రమాలను రూపొందించి నిధుల కల్పనకు రూపకల్పన చేసిన విషయం మనకు తెలిసిందే దానికి అనుగుణంగా తదుపరి కాలంలో ఈ జీఆర్వై ఎన్ఆర్వై స్థానే వర్మా 13 ఫైనాన్స్ గాని 14 ఫైనాన్స్ గాని ప్రస్తుతం 15 ఫైనాన్స్ గాని ఇలా కేంద్రం నుండి స్థానిక సంస్థలకు నిధులు సమకూర్చబడే విధంగా సర్టిఫికెట్ సమర్పించబడలేకపోవడంతో సమయానుగుణంగా నిధులు విడుదల చేయలేకపోతున్నామని కేంద్రం రాష్ట్రంపై నిపమనిట్టడము రాష్ట్రం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదని కేంద్రంపై నిపమనిట్టడం స్థానిక సంస్థల ఆర్థిక వనరుల లేమితో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వాళ్ళకున్నటువంటి అరకొర నిధులతో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ సంబంధించిన వేతభత్యాలు విడుదల కానీ చెల్లింపు కానీ విద్యుత్ ఛార్జీల బిల్లులు చెల్లింపే కానీ ఈ విధంగా ఏదైతే ఉన్నదో వాళ్ళకున్న మేరకు చెక్కులు జారీ చేస్తే గత 2 మాసాలకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీఓలో ఈ చెక్కుల ఎన్కాష్మెంట్ నిలుపుదల చేసి అడో విధంగా ఫ్రీజింగ్ ఒక విధంగా ఫ్రీజింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి యొక్క చివరికి జాప్యంగానైనా కానీ కేంద్ర విడుదల చేసిన 15 ఫైనాన్స్ నిధులు అక్కడ దయచేసి గమనించాల్సింది ప్రభుత్వాల మధ్య ఇంత అపనమ్మకం ఏర్పడిపోయిందంటే ఇలా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుంది అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఒక నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుంది అనేటువంటి ఒక భావనతోని
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల వెచ్చింపుకు ఇవాళ ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఓపెన్ చేపించాను. గ్రామ పంచాయతీ జనరల్ అకౌంట్కు సంబంధం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదలకు సంబంధించి ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ అకౌంట్ను కేంద్రానికి ఏదైతుందో నివేదించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో జనాభా ప్రాతిపదికన 15 ఫైనాన్స్ నిధులు ఈ ప్రత్యేకంగా ఆర్ఎంపి అంటే ఓపెన్ చేసిన అకౌంట్ లోకి జమ చేశారు. అటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసే విధంగా సర్పంచుల హక్కులను ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఒక సర్పంచుల హక్కులను కలరాసే విధంగా డిజిటల్ కీ అనే ఆయుధాన్ని అడ్డుపెట్టుకొని డిజిటల్ కీ అనే ఒక ఆయుధాన్ని ఆసరా చేసుకొని వీళ్ళ జిల్లా పంచాయతీ అధికారులు పంచాయతీ సెక్రటరీల ద్వారా గ్రామ పంచాయతీ నిధులను కాజేసే విధంగా చెక్కులు జారీ చేయడం చూస్తుంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తుందో కనబడుతుందని చెప్పి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పి అంటున్నారు. గతంలోనే సర్పంచులు జారీ చేసిన చెక్కులు ఎన్కాష్ కాకుండా ఆంక్షలు విధించి వాటి స్థానే మళ్ళీ ఇప్పుడు చెక్కులు ఇచ్చేది ఉన్నదో ఈ 15 ఫైనాన్స్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తుందని చెప్పి అంటుంది. వాస్తవం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ మీ గ్రామ స్థాయిలో అమలు చేయబడే ఏ కార్యక్రమం కానివ్వండి, మీకు హరితహారంకెళ్ళి ఆరంభిస్తే ఇవాళ చెట్ల వాటరింగ్ కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, ఇలా పశువుల పాకలు కానివ్వండి, ఇలా కాంటూరు కందకాలు కానివ్వండి, బావుల బూడికెల తీతలు కానివ్వండి, ఇలా భూములు చదును చేసే కార్యక్రమం కానివ్వండి, మీ రైతు వేదికలు కానివ్వండి, ఇలా మన ఊరు మనబడి కానివ్వండి, వీళ్ళు చివరికి ఈ మధ్య ప్రభుత్వం మంజూరు చేసిన గ్రామ పంచాయతీ భవనాలు అన్నీ కూడా ఎన్ఆర్ఎస్ ద్వారానే మంజూరు చేశారు. చివరికి ఈ మధ్య ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఒక ఎన్ఆర్ఈఎస్ గ్రామ పంచాయతీ భవనాలు ఏదైతే ఉందో అవి కూడా ఎన్ఆర్ఈఎస్ ద్వారానే మంజూరు చేశారు. ఇటీవల గ్రామ స్థాయిలో చేపట్టబడుతున్నటువంటి ఒక ఏ అభివృద్ధి కార్యక్రమమైనా
అది కేంద్ర ప్రభుత్వంచే ప్రత్యక్షంగా నిధులు సమకూర్చబడే విధంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి నేతృత్వంలో కార్యక్రమాలు రూపొందించటం దాని ఫలితంగానే ఈ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి వీటిని కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దొడ్డిదారిని కాజేసేటకు ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సర్పంచుల హక్కులు పరిరక్షింప చేయబడటానికి వాళ్ళు చేపట్టేటట్టుగా ఏ నిరసన కార్యక్రమం కానివ్వండి ఉద్యమ కార్యక్రమం కానివ్వండి వాళ్ళు న్యాయస్థానాల్లో చేసే ఏ పోరాటమైనా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది వాళ్ళ హక్కులు కాపాడటానికి ఎందుకంటే ఇవన్నీ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిప్పం నెట్టుకోవటంతో కాలం వెళ్ళిపుచ్చడం కాకుండా వీళ్ళ మీ స్థాయిలో ఎవరు విడుదల చేసే నిధులు వారు విడుదల చేయండి స్థానిక సంస్థల హక్కులు పరిరక్షింప చేయబడటం అది రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకు ఇప్పుడు ఏవైతే డిపిఓలు ఈ డిజిటల్ కీ సాకుతో ఏదైతే నిధులు కాజేయడం జరిగిందో తక్షణమే అటువంటి ఒక అధికారులపై రాష్ట్రపతి చర్యకు ఉపక్రమించాలి చర్యలు చేపట్టాలి వాళ్ళు కాజేసిన నిధులు ఏదైతే ఉందో దొడ్డిదారిన అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలి వీళ్ళు డిజిటల్ కీ సాక్తోని డిజిటల్ కీ ఆధారంగా ఏవైతే గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి 15 ఫైనాన్స్ నిధులు అనేదైతే కాజేయడం జరిగిందో అవి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెంటనే భర్తీ చేసి గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛనియండి ఆ నిధులు వెచ్చింపుకు స్వేచ్ఛనియండి.